ప్రారంభించాడు. కాపులు బలంగా ఉండేటువంటి ఏరియా ఏది, గోదావరి జిల్లాలో. మార్పులు ఏం చేశాడు? అప్పుడు తెచ్చిందే కదా, ఒక చల్లబోయిన లేకపోతే కారుమూరు, ఎవరన్నా ఊహిస్తారా బీసీలకు అక్కడ ఇస్తారని? అయితే రాజు లేకపోతే కాపు, అదే కదా. అట్లాంటి చోట్ల బీసీలను తెచ్చిపెట్టాడుగా, సక్సెస్ అయ్యారు కదా. కాబట్టినే కదా ఇప్పుడు తీసుకొస్తున్నటువంటిది, ఇది ఇంకా పీక్ స్టేజ్కి తీసుకెళ్తున్నాడు. దీని వలన ఖచ్చితంగా సంఘర్షణ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే సీట్లు పోగొట్టుకోవడం, సీట్లు రాకపోవడం వేరు, సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ రేపు రాకపోవడం వేరు. ఖచ్చితంగా సంఘర్షణ వాతావరణం ఉంటుంది. దీంట్లో కొంతమంది వ్యతిరేకిస్తారు, ఎదిరిస్తారు, తిరగబడతారు, మాట్లాడతారు, తిట్టిపోస్తారు, రకరకాల పాయింట్లు చెప్తారు, జగన్ మీద తీవ్ర వ్యతిరేక ఆరోపణలు చేస్తారు. అతను ఫేస్ చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఇదంతా ప్రతిపక్షానికి అనుకూలంగా మారదా? అది చూసుకుంటాడు. అనుకూలంగా మారాలి అనేటువంటిది పబ్లిక్ వ్యతిరేకత, ఈ తిరుగుబాటు. ఇప్పుడు ఇప్పటికే వైసీపీలో చాలా నియోజకవర్గాల్లో గ్రూపులు కట్టేశారు, రెండు మూడు వర్గాలు కూడా విడిపోయినాయి. వాటిని ఎలా బుజ్జగిస్తారని అనుకుంటున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలే ఇంకా ఈ వర్గ పోరును ప్రోత్సహించే విధంగా, వర్గాలను పెంచే విధంగా లేదా? అదే రేపొద్దున ప్రతిపక్షానికి ప్లస్ పాయింట్ అవుతుందా? రాజకీయం అనేటువంటిది ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఎప్పుడు రాజకీయాల్లో రెండు రోజులు నాలుగు కాదు, గ్రూపులు ప్రతి పార్టీలో ఉంటాయి. భారతీయ జనతా పార్టీలో 4 గ్రూపులు ఉంటాయి.